కరోనా విజృంభిస్తున్న సమయంలో కర్ఫ్యూ నిబంధనలు పాటించకుండా వ్యాపార లావాదేవీలు చేసే వారిపై విజయనగరం జిల్లా సాలూరు మండలం తహసీల్దార్ శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ఫ్యూ అమలుపై స్వయంగా తహసీల్దార్ శ్రీనివాస్ రోడ్లపైకి వచ్చి మధ్యాహ్నం 12 గంటల తర్వాత కూడా షాపులు తెరిచి అమ్మకాలు సాగిస్తున్న దుకాణాలను దగ్గరుండి బంద్ చేయించారు. అనంతరం సాలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు మరియు సాలూరు పట్టణీయ సేఫ్ ఫక్రుద్దీన్ వాహనదారులను ఆపి ఏం వస్తుందని కర్ఫ్యూ సమయంలో బయట తిరుగుతున్నారంటూ ప్రశ్నించారు. అవసరం లేకుండా బయట తిరగొద్దని మందలించారు. అలాగే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మరింత కఠినంగా కర్ఫ్యూ అమలు చేయాలని పోలీసు అధికారులకు ఆదేశించారు. మాస్క్ ఎదురుతామండి, ఇది మాస్క్ మాస్క్